దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం ప్రారంభం. టర్న్ విత్ మీ టు ది బుక్ ఆఫ్ రివలేషన్ చాప్టర్ 10 బిగినింగ్ ఫ్రమ్ వర్స్ 8. అంతటా పరలోకము నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడుచు, నీ వెళ్ళి సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకము తీసుకొనమని చెప్పుట వింటిని. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడగగా ఆయన దాన్ని తీసుకొని తినివేయం, అది నీ కడుపుకు చేదుగాను కానీ నీ నోటికి తేనెవలె మధురముగా ఉండునని నాతో చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించిన గాక ఆత్మ నడిపింపు కొరకు ప్రార్థించుకుందాం. మహాదేవుడా, మహోన్నతుడా, పరలోకముందున మా తండ్రి, నిత్య నివాసి యేసు ప్రభువారి శ్రేష్టమైన నామమున మీ యొక్క ఉచితమైన కృపను బట్టి మేమందరం సజీవ లెక్కలో ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం. మా అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. మీ పాదాలకు మేము చెల్లిస్తుంటున్నాం మీ ఉచితమైన కృప. మరొక నూతన దినం మా జీవితంలో అనుగ్రహించారు. టీవీ ద్వారా వాక్య పరిచయం చేయడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ పాదాలకు స్తోత్రాలు. మీ సన్నిధిలో నిలబడి ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం అలాగే 11వ అధ్యాయంలో కొన్ని వచనాలు కూడా మేము ధ్యానిస్తుండగా మీ తండ్రి ఆత్మీయులోని మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడేవారు మీరు గారు అనే వాగ్దానం నెరవేర్చాలని మరొకసారి నాకు ప్రభ మీ కృపను, జ్ఞానాత్మను, అభిషేకమును, ఆత్మ కుమ్మరింపును, నింపుదలను, పరిశుద్ధాత్మ శక్తిని ప్రసాదించాలని. వాక్యం వెలువడుతూ ఉండగా అనేక ఆత్మలు రక్షింపబడాలి, పడిపోయిన వారు లేపబడాలి, బలహీనులు బలపరచబడాలి, విశ్వాసులు పరిశుద్ధాత్మతో నింపబడాలి. చివరిలో ఆమెనేంత వరకు మీ పరిశుద్ధాత్మను కుమ్మరిస్తూనే ఉండాలని. టీవీ పరిచర్యను మీరు అభిషేకించి గొప్ప ఉజ్జీవం ఈ టైంలో కూడా మీరు మాకు దయచేయాలని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడి నామానికి స్తోత్రాలు. విశాఖపట్నం ఉన్నటువంటి నాజరీన్ మినిస్ట్రీస్, నాజరీన్ బైబిల్ కాలేజ్, నాజరీన్ సంఘం, నాజరీన్ టీవీ పరిచర్యల తరపున మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు తన కృపలో మరొక నూతన దినం మనకు అనుగ్రహించాడు. ప్రతిసారి కూడా చెబుతూనే ఉన్నాను, జీవితంలో ఎవరైతే కృతజ్ఞత దేవుని పట్ల కలిగి ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా భవిష్యత్తులో చాలా గొప్ప దీవెనలు పొందుకుంటారు. రెండవదిగా, చప్పట్లు కొట్టడం చాలామందికి ఇష్టం ఉండదేమో కానీ స్తుతి ఆరాధనలో సంఘాల్లో ఆరాధన జరుగుతున్నప్పుడు, దేవుడు తన కార్యాలు జరిగిస్తున్నప్పుడు బైబిల్ ప్రకారం మనం చప్పట్లు కొడితే భవిష్యత్తులో దేవుడు ఏదో కార్యం జరిగించబోతున్నాడు అని కీర్తనల గ్రంథం ప్రకారం దాని యొక్క అర్థం. ఎందుకు ఈ మాట చెప్తానంటే, దేవుని యొక్క మహాకృప, హెబ్రీ భాష బాగా చదివాను కాబట్టి పాత నిబంధన హెబ్రీ భాషలో రాయబడింది కనుక ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, దేని కొరకు మనం ఆరాధించాలి, ఎలా కృతజ్ఞత చెల్లించాలి, చప్పట్లు ఎందుకు కొట్టాలి అనేటువంటిది నిజంగానే మనకు ఆ ఒరిజినల్ భాష చదివినప్పుడే బైబిల్ చక్కగా అర్థమవుతుంది. కాబట్టి ఇందులో మన గొప్పతనం ఏమాత్రం కూడా లేదు, కానీ దేవుడు తన కృపలు అవకాశం ఇచ్చాడు హెబ్రీ భాషలో బైబిల్ చదవడానికి. అందుకనే చెప్తున్నాను, మన లైఫ్లో నిత్యము కూడా వీ షుడ్ హ్యావ్ ఎన్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్, అనగా దేవుడి పట్ల నిత్యము కృతజ్ఞతా భావాన్ని మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి. త్వరగా చెప్తున్నాను, ఒకటి, దేవుని యొక్క మహాకృప, పరమ వైద్యుడైన యేసుక్రీస్తు నామమున మనం సజీవ లెక్కలో ఉన్నాం, ఏ తెగులు మన గుడారమును సమీపించటం లేదు. రెండవదిగా, జీవాధిపతి అయిన యేసుక్రీస్తు నామమున ఆ కృపను బట్టి మనం అందరం కూడా క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నాం. అందరి బట్టి నిజంగా దేవుడికి స్తోత్రాలు, వందనాలు. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో బలిష్ఠుడైనటువంటి దూత గురించి రాయబడి ఉంది. 11వ అధ్యాయం మొదటి రెండు వచనాల్లో దేవాలయమును కొలవమని చెప్పి దేవుడు చెప్పుట రాయబడి ఉంది. 3 నుండి 8 దాదాపు 11 వచనాల వరకు కూడా ఇద్దరు సాక్షుల గురించి రాయబడి ఉంది. 6వ బూర అయిపోయింది, 7వ బూర ప్రారంభం అవ్వాలి. ఈ రెండిటికి కూడా మధ్యలో నిజంగానే 4 సంఘటనలు, సన్నివేశాలు జరుగుతాయని గడిచినటువంటి వారం నేను మీతో పంచుకున్నాను. రిపీట్ చేయటం లేదు కానీ కేవలం రిమైండ్ మాత్రమే చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా వినాలని కోరుతున్నాను. ఈ 10వ అధ్యాయం మొదటి వచనం మొదలుకొని 14వ వచనం వరకు దేవుని బిడ్డలారా ఏం రాయబడింది అనేది కూడా చాలా ప్రాముఖ్యం. 4 భాగాలని చెప్పాను. 10వ అధ్యాయంలో బలిష్ఠుడైనటువంటి దూత కనిపిస్తున్నాడు. 11వ అధ్యాయము మొదటి రెండు వచనాల్లో క్యాప్చర్ ఆఫ్ జెరూసలేం, యెరూషలేం ముట్టడి వేయబడినప్పుడు దేవాలయమును కొలవమని దేవుడు చెప్తున్నాడు. 11వ అధ్యాయం 3 నుండి 12 వచనాల వరకు మినిస్ట్రీ ఆఫ్ 2 విట్నెసెస్, అనగా ఇద్దరు సాక్షుల పరిచర్య గురించి రాయబడింది. ఆ తర్వాత 11వ అధ్యాయం 13-14 వచనాలు కనుక చదివితే గొప్ప భూకంపం రావటం, ఆ తర్వాత ఇద్దరు సాక్షుల యొక్క దేవుని బిడ్డారా మరి అసెన్షన్, అనగా ఆరోహణం గురించి రాయబడి. సో ఇట్స్ వెరీ క్లియర్, 6th ట్రంపెట్కి, 7th ట్రంపెట్కి, 6వ బూరకి, 7వ బూరకి 4 సంఘటనలు లేకపోతే 4 సన్నివేశాలు మధ్యలో జరుగుతాయి అనేది గ్రహించాలి. కాబట్టి ఇంకా మన మొదటి సన్నివేశంలో 10వ అధ్యాయంలో బలిష్ఠుడైనటువంటి దూత గురించి 3వ సందేశాన్ని మనం వింటున్నాం. దేవుడు గనక అనుమతిస్తే, ఇంకా సమయం గనక మనకు ఉంటే తప్పనిసరిగా 11వ అధ్యాయం మొదటి రెండు వచనాల్లో ఎందుకు దేవాలయాన్ని కొలవాలి,
ఎందుకు బలిపీఠం గురించి రాయబడింది, ఎందుకు పూజించువారు అనగా వర్షిపర్స్ ఆరాధికల గురించి రాయబడింది అనేది దేవుని యొక్క వాక్యాన్ని మనం అందరం కూడా విందాం. నా దేవుని బిడ్డలారా, బలిష్ఠుడైనటువంటి దూత అతని యొక్క వర్ణన ఎలాగుంది అనగా, ఒక పాదమేమో భూమి మీద మోపాడు, మరొక పాదమేమో సముద్రం మీద మోపాడు. అనగా భూమి మీద సర్వాధికారం ఆయనకి ఇవ్వబడింది, ఆ తర్వాత సముద్రం మీద కూడా సర్వాధికారం ఆయనకి ఇవ్వబడింది. రెండవదిగా చేతిలో మరి పుస్తకం అనేటువంటిది కూడా మనం చూస్తాం. నాకు తెలిసినంత వరకు ఏ దూతకు కూడా 305 సార్లు దూతల గురించి బైబిల్లో రాయబడినప్పటికీ కూడా ఏ దూతకు కూడా ఇంత అధికారం ఇవ్వబడినట్లుగా మనకు బైబిల్లో ఆధారాలు లేవు. సో కాబట్టి యేసు ప్రభు వారికి ఉన్నటువంటి 777 బిరుదుల్లో దేవుని బిడ్డలారా, బహుశా బలిష్ఠుడైనటువంటి దూత, స్ట్రాంగ్ ఏంజల్ అనేటువంటిది కూడా ఒక బిరుదుగా యేసుప్రభు వారికి ఉండొచ్చని వర్ణనను బట్టి మనం అందరం కూడా గ్రహించగలం. అందుకనే కన్ఫ్యూజన్ దేవుని యొక్క వాక్యంలో ఎప్పుడు కూడా ఉండకూడదు. అందరు కూడా కంప్లీట్గా దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోలేరేమో, బహుశా పరలోకానికి వెళ్ళిన తర్వాత అనేక విషయాలు దేవుడు నిజంగానే మనకు బయలుపరుస్తాడు. కాబట్టి యేసు ప్రభు వారికి ఉన్నటువంటి 777 టైటిల్స్ అనగా 777 బిరుదులు బైబిల్లో ప్రభు వారికి ఉన్నాయి. కాబట్టి అందులో ఒకటి బలిష్ఠుడైనటువంటి దూత అనేది ఒకటి కావచ్చు. కాబట్టి అధికారం ఉంది కనుకనే ఒక పాదం నీళ్ల మీద సముద్రం మీద, అధికారం ఉంది కనుకనే ఒక పాదం భూమి మీద మోపినట్లుగా చేతిలో నిజంగానే ఒక పుస్తకాన్ని కూడా మనము చూడగలం. సో కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డారా, దేర్ వాస్ ఏ లిటిల్ బుక్ ఇన్ హిస్ హ్యాండ్ అనగా తన చేతిలో ఒక చిన్న పుస్తకం ఉంది. ఇట్ వాస్ టేకెన్ అప్ అండ్ ఈటెన్ అప్ అనగా అది తీసుకోమని చెప్పాడు ఆయన యోహానుతో, ఆ తర్వాత దాన్ని తినమని కూడా చెప్పాడు. బైబిల్ కనుక చాలా జాగ్రత్తగా చదివితే అది తీసుకొని కనుక తింటే నోటికి తేనెలాగా కనిపిస్తుంది, ఆ తర్వాత కడుపుకు చేదుగానే మనకు కనిపిస్తూనే ఉంది. ఎహెస్కేల్ గ్రంథం 2:8 ఎహెస్కేల్ గ్రంథం 3:3 ప్రకారం కూడా పాత నిబంధనలో కొత్త నిబంధనలో కూడా ఇలాంటి దృష్టాంతాలు మనకు దేవుని కృపను బట్టి కనిపిస్తూనే ఉంటాయి. ఆ తర్వాత ఎందుకు నోటికి అది మధురంగా ఉంది, ఎందుకు అది కడుపుకు చేదుగా ఉంది అనేది కూడా చాలా ప్రాముఖ్యం. ప్రేమటువంటి వాళ్ళరా, బైబిల్లో ప్రతిదీ కూడా రూపకాలంకారంతోనే చెప్పబడింది అనేది కాదు, ఉపమాన రీతిగానే చెప్పబడింది అనేటువంటిది కాదు, కొన్ని డైరెక్ట్గా కూడా చెప్పబడ్డాయి, కొన్ని పోల్చి చెప్పబడ్డాయి. సో కాబట్టి ఇప్పుడు బైబిల్ చాలా జాగ్రత్తగా చదివితే నిజంగానే ఇది మధురంగానే ఉంది, ఆ తర్వాత రెండవది ఏంటంటే ఇది చేదుగానే ఉంది. ఎందుకు ఇది మధురంగా ఉంది, ఎందుకు ఇది చేదుగా ఉంది? ఇందాకనే మనం విన్నాం, ఆ దూత ఎందుకు వెళ్ళి చిన్న పుస్తకం నాకు ఇమ్మని అడగగా, తీసుకొని తినివేయము, నీ కడుపుకు చేదగును, నీ నోటికి తేనవలే మధురముగా ఉండును. ఎందుకు నోటికి తేనవలే మధురంగా ఉంది, లోపలికి వెళ్ళిన తర్వాత కడుపుకు చేదుగా ఉంది? దేవుడు నిజంగా ఎంత గొప్పవాడు! ఎక్కడైనా కానీ, ఏ సిద్ధాంతాల్లోనైనా కానీ, ఏ మతాల్లోనైనా కానీ, మానవుడు రక్షింపబడాలి అనేటువంటిది ఎవరికైనా నిజంగా ఆ శ్రద్ధ ఉందా? మానవుడు పాపం చేస్తున్నాడు, నరకానికి వెళ్ళిపోతున్నాడు, పాపమునకు వచ్చి జీతం మరణం. సో కాబట్టి మనిషి నరకానికి వెళ్ళిపోతున్నాడు, మరణానికి అప్పగించబడుతున్నాడు, కనుక ఎలాగైనా నేను మనుషులను రక్షించాలి అని ఏ విశ్వాసములోనైనా ఏ సిద్ధాంతాల్లోనైనా ఒక దేవుడు వారి పట్ల కలిగి ఉన్నాడా? ఒకసారి మీరు ఆలోచించాలి. దేవుని యొక్క మహాకృప, గాడ్ ఆఫ్ ద బైబిల్ అనగా బైబిల్లో ఉన్నటువంటి దేవుడే మానవుల పట్ల గొప్ప ప్రేమ, ఆ తర్వాత శ్రద్ధను కలిగి ఉన్నాడు. నౌ కమింగ్ డైరెక్ట్లీ టు ద పాయింట్, ఎందుకు తిన్నప్పుడు యోహాను యొక్క నోటికి అది తినవలే మధురంగా ఉంది, లోపలికి వెళ్ళిన తర్వాత కడుపుకు అది చేదుగా ఉంది? ప్రేమటువంటి వాళ్ళరా, అది తిన్నప్పుడు నోటికి తేనెవల మధురంగా ఎందుకుంది అని అంటే, దాని అర్థం ఏంటంటే, దట్ మీన్స్ యు ఆర్ సేవ్డ్ అనగా రక్షింపబడిన ప్రతి వానికి కూడా దేవుని వాక్యం నిజంగానే జుంటి తేనె దారల కంటే మధురంగా ఉంటుంది. దేవుని యొక్క వాక్యం నిజంగానే తేనెవలే మధురంగా ఉంటుంది. ఈరోజు ఓపెన్గా చెప్తున్నాను, మీరేమంటే అనుకోండి, యేసు ప్రభు వారిని సొంత రక్షకునిగా ప్రభుగా అంగీకరించిన వారు, మారు మనసు పొందిన వారు, ఆయనే రక్షకుడు, దేవుని కుమారుడు, దేవుడు అని నమ్మి పరలోక రాజ్యాన్ని ఇచ్చేటువంటి వాడు ఆయనే అని నమ్మి ఎవరైతే ఆయన అనుసరిస్తారో, ఆయన్ను వెంబడిస్తారో, వారి జీవితంలో మారా అనుభవాలు కూడా మధురంగానే ఉంటాయి. అంటే ఆర్థిక ఇబ్బందులు క్రైస్తవత్వంలో వచ్చినా అది మధురంగానే అనిపిస్తుంది, అనారోగ్య పరిస్థితులు మనకు వచ్చినా అది మధురంగానే అనిపిస్తూనే ఉంది, తెగుళ్ళు అనేటువంటివి ప్రస్తుతం ఒక తెగులు సంభవిస్తూనే ఉంది అది కూడా మన జీవితంలో మధురంగానే అనిపిస్తుంది. ఎందుకంటే క్రీస్తును కలిగినటువంటి మనం ప్రతి మారా అనుభవాన్ని కూడా ఆయన మధురంగా మార్చేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి నీ నోటికి తేనెవలే మధురంగా ఉంటుంది, తిను అని ఆ దూత యోహానుకు చెబుతున్నప్పుడు, దట్ మీన్స్ జాన్ యు ఆర్ సేవ్డ్ అనగా యోహాను నీవు రక్షింపబడ్డావు,
అందుకని నా వాక్యం నీ నోటికి చాలా తేనెవలే మధురంగా ఉంటుంది. మన జీవితంలో కూడా బైబిల్ని ఎంతగా ఇష్టపడుతున్నావు అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. చాలాసార్లు చెప్పాను, క్షణాల్లో మాత్రం ఒక విషయం నేను జ్ఞాపకం చేస్తాను. రాత్రి భోంచేసిన తర్వాత కూడా తెల్లవారు 3 గంటల వరకు కూడా నేను బైబిల్ చదివేటువంటి వాడు. అంటే దాన్ని బట్టి మీరు ఆసక్తి నాలో మీరు గ్రహించగలగాలి. బైబిల్ పట్ల ఎంత ఆసక్తి ఉంటే తెల్లవారు నేను 3 గంటల వరకు చదివేటువంటి వాడిని. దేవుణ్ణి అడిగాను, నిజంగానే పట్టు సాధించాలి. పాత నిబంధన అంటే నాకు చాలా ఇష్టము దేవా అని అన్నాను. దేవుని యొక్క మహాకృప, మాస్టర్ ఆఫ్ థియాలజీ MTH ఓల్డ్ టెస్టమెంట్లో చేయగలిగాను. హెబ్రీ భాష చదివి ఒరిజినల్గా పాత నిబంధనలో అనేక పుస్తకాలు నేను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయగలిగాను. దేవుని యొక్క మహాకృప. అందుకని చెప్తున్నాను దేవుని బిడ్డలారా, అటు గ్రీక్ అవని హీబ్రూ అవని ఒరిజినల్ మీనింగ్ దేవుని కృపను బట్టి బయటికి తీసుకొని రాగలుగుతున్నాం. కేవలం మహిమ దేవుడికి మాత్రమే కలుగునుగాక. సో ఈ టైంలో అది మనకు నిజంగానే వాక్యం ఎలాగుంటుందంటే ఎప్పుడు ఎక్కడ చదివినా ఆ వాక్యం మధురంగానే ఉంటుంది. ప్రేమటువంటి విశ్వాసులారా, మొట్టమొదటి ఆధ్యాత్మిక పాఠం ఈ దినం మనం నేర్చుకుంటున్నాం, బైబిల్ చదవండి, మీ నోటికి తేనె వలె మధురంగా ఉంటుంది. ప్రతి దినము కూడా బైబిల్ చదవండి, మీ జీవితంలో ఉన్నటువంటి మారా అనుభవాలు, చేదు అనుభవాలన్నీ కూడా తేనె వలె మధురంగా మార్చబడతాయి అనేది యేసు ప్రభువారి యొక్క ఉద్దేశం. రెండవదిగా యోహానుకి ఏం చెబుతున్నాడా బలిష్టమైనటువంటి దూత అంటే, అది నీ కడుపుకు చేదుగా ఉంటుంది అని అన్నాడు. చేదుగా ఉంటుంది అంటే అర్థం ఏంటంటే, దట్ అదర్స్ ఆర్ గోయింగ్ టు హెల్, అనగా ఇతరులందరూ కూడా చాలామంది నరకానికే వెళ్తున్నారు గనక వాక్యమేమో నీ నోటికి చేదుగా ఉంది, కారణం నువ్వు రక్షింపబడ్డావు. నీ కడుపులో మాత్రం అది చేదుగా ఉంది, వాక్యం మధురంగా ఉంది, నోటిలో నువ్వు రక్షింపబడ్డావు, కానీ కడుపులో మాత్రం చేదుగా ఉంది. కారణం ఏంటంటే అనేక మంది నిజంగానే నరకానికి వెళ్తున్నారు. కాబట్టి ఈ సమయంలో మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి. ఒక్కసారి మీరు ఆలోచించండి, జస్ట్ ఆగిపోండి. ఎలాగా దేవుడు ఈ ప్రపంచాన్ని పాజ్ బటన్ నొక్కి, కరోనా అనే పాజ్ బటన్ నొక్కి ఆపాడో, ఎక్కడి ఒక్కడ వ్యవస్థలన్నీ కూడా ఒకసారి ఆగిపోయాయి. ప్రభుత్వాలు ఆగిపోయాయి, రాజకీయాలు ఆగిపోయాయి, సినిమాలు ఆగిపోయాయి, సంఘాలు ఆగిపోయాయి, సేవ ఆగిపోయింది, పరిచర్యలు ఆగిపోయాయి, సంస్థలు ఆగిపోయాయి, స్వచ్ఛంద సంస్థలు ఆగిపోయాయి, వ్యవస్థలు ఆగిపోయాయి. అన్నీ కూడా ప్రపంచంలో ఒక్కసారి దేవుడు పాస్ బటన్ నొక్కినప్పుడు అలాగే ఆగిపోయాయి. ఇప్పుడు కూడా ఒకసారి ఆలోచించండి, మీ ఎదురుగా మీ భార్య కనిపిస్తుంది కదా, మీ భర్త కనిపిస్తున్నాడు కదా, పోనీ మీ తల్లిదండ్రులు కుటుంబీకులు కనిపిస్తున్నారు కదా, గుమ్మము దాటితే వేరే మనుషులు కనిపిస్తున్నారు కదా, మీకు నిజంగా తెలుసా వాళ్ళు ఇప్పుడు మరణిస్తే రక్షణ లేకుండా నరకానికి డైరెక్ట్గా వెళ్తారని. అందుకనే వాక్యం నువ్వు రక్షింపబడితే నీ నోటికి తేనె వలె మధురంగా ఉంటుంది, కానీ నీ కడుపులోకి మాత్రం అది చేదుగా ఉంటుంది. కారణం ఏంటంటే, పీపుల్ ఆర్ గోయింగ్ టు హెల్, దే ఆర్ నాట్ సేవ్డ్, అనగా రక్షింపబడినటువంటి వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్తున్నారని బలిష్ఠుడైనటువంటి దూత యోహానుకు చెప్తున్నాడు. ప్రేమైన వాళ్ళరా, నేను యథార్థంగా దేవుడి సన్నిధిలో చెప్తున్నాను, ఎందుకంటే దేవుడి సన్నిధిలో నిలబడి దేవుని యొక్క వాక్యమే బోధిస్తున్నాడు. నా కంటికి మనిషి ఎవరు కనిపించినా ఫస్ట్ నా మనసులో వచ్చేటువంటి తలంపు ఏంటంటే, అసలు ఈయన రక్షింపబడ్డాడా లేదా, లేదా ఈమె రక్షింపబడిందా లేదా. ఒకవేళ ఈమె రక్షింపబడకపోతే పరలోకానికి వెళ్ళదు కదా, నరకానికి వెళ్తుంది కదా. ఈయన రక్షింపబడకపోతే పరలోకానికి వెళ్ళడు కదా, నరకానికి వెళ్తాడు కదా అనేటువంటి తపన అప్పటి నుండి ఇప్పటి వరకు 83లో రక్షణ పొందాను. ఇది 2020 దేవుని యొక్క మహాకృప. ఇప్పటి కూడా ఇవే ఆలోచనలు మనసులో ఉన్నా. అందుకని దేవుడు కనీసం అంటే కూడా ఎంత అని మేము డబ్బు లెక్క పెట్టలేదు, కానీ ఎన్ని దాదాపు 10,000 గ్రామాల్లో ఇప్పటికీ సువార్త ప్రకటించాం ఒక నజరీన్లోనే. ఇది కాకుండా నేను మా తల్లి సంఘం అటువంటి స్టాంటన్ సంఘం కర్నూలు ద్వారా కూడా ఎన్నో సువార్త పరిచయంలో పాల్గొన్నాను. కర్నూలు ఉన్నటువంటి క్రైస్తవులమైన విశ్వాసులు, యవనస్తులం మేము కూడా, వేరే వేరే సంఘాల వాళ్ళు కలిసి కూడా దేవుని మహాకృప మేము సువార్తలో పాల్గొన్నాం. ఇప్పటికీ ఆ భారం నాలో తగ్గలేదు, దర్శనము తగ్గలేదు, ఇప్పటికీ ఆత్మలు కూడా రక్షింపబడాలి. అందుకనే బలిష్ఠుడైన దూత చెబుతున్నాడు, రక్షింపబడినటువంటి నీకు నా వాక్యం నీ నోటికి తేనె వలె మధురంగా ఉంటుంది. రక్షింపబడినటువంటి వాళ్ళ విషయాన్ని నేను దృష్టిలో పెట్టుకొని నా వాక్యం నీ కడుపులోకి వెళ్ళినప్పుడు ఎందుకు చేదుగా ఉంటుంది అని అంటే, బికాస్ మెనీ పీపుల్ ఆర్ అదర్స్ ఆర్ గోయింగ్ టు హెల్, చాలామంది కూడా నరకానికి వెళ్తున్నారు. అందుకనే ఆ వాక్యం నీ కడుపుకు మాత్రం చేదుగా ఉంటుంది. ఎప్పుడైతే కడుపులోకి ఆ వాక్యం వెళ్ళినప్పుడు, ఆ పుస్తకం తిన్నప్పుడు నీకు కడుపులో చేదు అనిపించిందో, ఆ చేదు అనుభవమే, మారా అనుభవమే, ప్రజలు నశించిపోతున్నారు అనేటువంటి భావన నీలో కలగాలి అనేది బలిష్ఠుడైనటువంటి దూత యొక్క ఉద్దేశం యోహాను పట్ల. కాబట్టి ఎప్పుడో 2,000 సంవత్సరాల కిందట బలిష్ఠుడైనటువంటి దూత ఈ దర్శనాన్ని
యోహానుకి ఇచ్చాడు అనేది మనం ఇప్పుడు ధ్యానిస్తూనే ఉన్నాం. కానీ నిజంగా ఒక్కటి ఆలోచించండి, నాకు ఇప్పటికీ బాధ అనిపిస్తుంది. కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు కదా, ప్రతి ఒక్కరూ సువార్త ప్రకటిస్తే పాటికి సంఘం ఎంతగా విస్తరించి ఉండేది, దేవుని యొక్క రాజ్యం ఎంత గొప్పగా కట్టబడి ఉండేది, ఒకసారి మీరు ఆలోచించాలి. ఇక రెండవదిగా దేవుని బిడ్డారా మళ్ళీ ఏమంటున్నాడు 11వ వచనంలో అని అంటే, అప్పుడు వారు జాగ్రత్తగా వినాలి, నీవు ప్రజలను గూర్చి జనములను గూర్చి ఆయా భాషలు మాట్లాడు వారిని గూర్చి అనేక మంది రాజులను గూర్చి మరలా ప్రవచింపనగత్యమని నాతో చెప్పిరి. బాగా అర్థమవుతుందా దేవుని బిళ్ళారా ఇక్కడ ఎవరు ఎవరితో చెప్తున్నారు అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. యోహానుకు చెప్పబడుతుంది, సో యు మస్ట్ ప్రొఫెసై, అనగా ఎలాగైనా కూడా నువ్వు ప్రవచింపనగత్యము అని అంటున్నారంటే తప్పనిసరిగా ప్రవచించాలి. సింపుల్గా చెప్తున్నాను, ప్రవచనం బైబిల్ ప్రకారం రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి స్పాంటేనియస్గా దేవుడు తన మనసులో పరలోకములో ఏం తలంచుతున్నాడో కింద మాట్లాడటమే, అనగా మైండ్లో దేవుడు ఏం మాట్లాడతాడో తలంచుకుంటున్నాడో మౌత్తో మనం చెప్పేయటమే. మనసులో దేవుడు పరలోకములో ఏమనుకుంటున్నాడో లైవ్ కింద మనం చెబితే అది ప్రవచనం అవుతుంది. రెండవదిగా భవిష్యత్తు దేవుడు బయలుపరిస్తే అది చెబితే ప్రవచనం అవుతుంది. మూడవదిగా దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే బోధిస్తారో ప్రకటిస్తారో వాళ్ళు కూడా ప్రవక్తలే అని బైబిల్ చెబుతుంది. కాబట్టి ప్రవచనం అనేటువంటి మాట, ప్రొఫెసీ అనేటువంటి మాట మూడు విధాలుగా ఉంది అనేది గ్రహించాలి. ఇప్పుడు దేవుడు లైవ్ ఏం తలంచుకుంటున్నాడు మనసులో అది కింద మనం భూమి మీద చెప్పేయటమే ప్రవచనం. రెండవదిగా దేవుని బిడ్డరా భవిష్యత్తు చెప్పేయటమే ప్రవచనం. మూడవదిగా దేవుని యొక్క వాక్యం బోధించడం, సువార్త ప్రకటించడం కూడా ప్రవచనం. ఎందుకంటే సువార్తలో ప్రవచనం ఉంది కదా, యేసుప్రభు రాబోతున్నాడు అనేటువంటి ప్రవచనం ఉంది కదా, కాబట్టి అది కూడా ప్రవచనమే. అందుకని చెప్తున్నాడు, ఇదిగో నీ కడుపుకు అది చేదుగా ఉంది, కారణం ఏంటంటే మనుషులు నరకానికి వెళ్ళిపోతున్నారు. నీ నోటికి తేనవలే మధురంగా ఉంది, కారణం ఏంటంటే నువ్వు రక్షింపబడ్డావు. రక్షింపబడినటువంటి నీవు రక్షింపబడినటువంటి వీరి గురించి ఆలోచిస్తే నీకు కడుపులోకి వెళ్ళిన తర్వాత అది చేదుగా అనుభవం పొందుకుంటావు గనక వారిని ఎలాగైనా రక్షించాలి గనక ప్రవచింప నగత్యము అనేటువంటి ఆజ్ఞ యోహానికి ఇవ్వబడి. ప్రేమైనటువంటి క్రైస్తవులారా ఏమనుకోద్దండి, ఎంతకాలం ఊరికి ఆదివారం చర్చిలకు వెళ్తారు, ఏమాత్రం కొంచెం రోషం అనిపించదా? ఊరికే చర్చికి వెళ్ళిపోయి కూర్చొని పాటలు పాడేసి లేటుగా వెళ్ళిపోయి ఏదో కానుక దేవుడికి ఇచ్చేసి దశమభాగం ఇచ్చేసి నా పని అయిపోయింది అని అనుకునేటువంటి వాళ్ళు చాలామంది. నిజం చెప్పాలంటే 99% క్రైస్తవులు అలాంటి వాళ్ళే ఉన్నారు. టీవీ చూస్తున్నారు కదా మీరు, ఇప్పుడు మీరు కూడా అంతే, చర్చికి వెళ్తారు, లేటుగా వెళ్తారు, కూర్చుంటారు, మా పని అయిపోయిందని బయటకు వస్తారు. నన్ను యేసుప్రభు రక్షించాడు కదా, నేను కూడా ఇతరులను రక్షించాలి కదా అనేటువంటి ఆలోచన మరి మీకు ఎప్పుడు కూడా రాలేదా? ఒకసారి మీరు ఆలోచించాలి, మనసాక్షి గద్దించడం లేదా? పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నన్ను గద్దించడం లేదా? ఎలాగ ప్యూస్లో చర్చిలో కూర్చుంటారు, ఎలాగ బెంచీల మీద కుర్చీల మీద చర్చిలో కూర్చొని అలాంటి వాక్యం మంచి వాక్యం పాస్టర్ గారు మనకు చెబుతూ ఉంటే బయటికెళ్ళి ఏమాత్రం యేసుప్రభును పంచుకోకుండా ఎలాగ ప్రకటించకుండా ఉంటున్నా? మనసాక్షి గద్దించడం లేదా? మనము ప్రవచింప నగత్యం అని రాయబడింది అంటే సో యు మస్ట్ ప్రొఫెసై, అనగా నువ్వు తప్పనిసరిగా ప్రకటించి తీరాలి, బోధించి తీరాలి, పంచుకొని తీరాలి, దేవుని యొక్క ప్రేమను ఇతరులతో నువ్వు ఖచ్చితంగా ప్రకటించి తీరాలి అనేది యోహానుకు ఆజ్ఞ ఇవ్వబడుతుంది. ఆ విధంగా 10వ అధ్యాయం ముగించబడింది. బలిష్ఠుడైనటువంటి దూత యొక్క వర్ణన దేవుడు ఆ 11 వచనాల్లో రాయబడింది. యోహానుకు మరొకసారి ప్రవచింపని అగత్యం అనేటువంటి ఆజ్ఞ కూడా అక్కడ ఇవ్వబడింది. ఎట్ ద సేమ్ టైం అది కూడా మన కమాండ్మెంట్గా, మనకి ఇవ్వబడినటువంటి కమాండ్మెంట్గా అప్లికేషన్లో మనం తీసుకొని అన్వయించుకొని నేను కూడా ఇక ప్రకటించాలని. కనీసం ఈ రోజు నుంచి అయినా కరోనా వైరస్ మనకు ఉన్నప్పటికీ కూడా దేవుడు కాపాడతాడనేటువంటి ఒక నమ్మకం నాకు ఉంది కనుక దేవుని బిడ్డలారా మీరు కూడా ప్రకటించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఇక రెండవదిగా దేవుని మహాకృప టైం ఉంది కనుక వీఆర్ కమింగ్ టు రెవల్యూషన్ చాప్టర్ 11 verses 1 and 2, అనగా ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం మొదటి 2 వచనాల గురించి కూడా మన వాక్యాన్ని ధ్యానించబోతుంటున్నాం. నౌ కమ్స్ మెజరింగ్ ఆఫ్ ద టెంపుల్, అనగా దేవాలయమును కొలువుట లేకపోతే కొలుచుట లేకపోతే మందిరమును కొలుచుట అనేటువంటిది మొదటి 2 వచనాలు 11వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఏమేమి కొలవబడుతుంది అనేది కూడా గ్రహించాలి. నంబర్ 1, ఈ హ్యాస్ టు మెజర్ ద టెంపుల్, అనగా దేవాలయాన్ని కొలవాలి. ఆ తర్వాత ఆల్టర్, అనగా బలిపీఠమును కొలవాలి. మూడవదిగా పూజించువారు అనగా వర్షిపర్స్, వీరిని కూడా కొలవాలి. దేవుని బిళ్ళారా బాగా వినాలి, ఔటర్ టెంపుల్ వాస్ లెఫ్ట్ టు జెంటైల్స్, అనగా ఆవరణం అనగా దేవాలయం వెలుపటి భాగం అన్యుల కొరకు విడవబడింది అనేది గ్రహించాలి. మోషే బెజలేలు ఇద్దరు కూడా పాత నిబంధన కాలంలో అరణ్య ప్రయాణాల్లో ప్రత్యక్ష గుడారాన్ని కట్టారు.
సొలొమోను మోరియా పర్వతం మీద దేవుడి కొరకు మందిరాన్ని కట్టాడు. సో కాబట్టి మోషే బెసలేలు కట్టినటువంటి ప్రత్యక్ష గుడారంలో, ఆ తర్వాత ముఖ్యంగా సొలొమోను కట్టినటువంటి మందిరంలో కూడా ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అని మూడు స్థలాలు ఉండేటువంటివి దేవుని బిడ్డలారా. సో కాబట్టి ఔటర్ పార్ట్ ఆఫ్ ద టెంపుల్ వాజ్ గివెన్ టు జెంటైల్స్, అనగా దేవాలయం యొక్క బయటి భాగం మాత్రం అన్యుల కొరకు విడవబడింది అనేది గ్రహించాలి. దిస్ మెజరింగ్ అనగా కొలుచుట అనేటువంటిది ఎక్కడి నుంచి తీసుకొనబడింది అని అంటే, జకరియా గ్రంథం 2వ అధ్యాయం మొదటి 2 వచనాల్లోంచి కూడా ఇది తీసుకొనబడింది. ఎహెస్కేలు గ్రంథం 40వ అధ్యాయం 2 నుండి 5 వచనాల్లో నుంచి కూడా ఈ ప్రకటన గ్రంథం అటువంటిది తీసుకొనబడింది. అయితే చాలా జాగ్రత్తగా మీరు వినాలని కోరుతున్నాను. జకరియా గ్రంథం 2వ అధ్యాయంలో కూడా రాయబడి ఉంది, ఎహెస్కేలు గ్రంథం 40వ అధ్యాయంలో కూడా రాయబడి ఉంది. కాబట్టి 11వ అధ్యాయంలో దేవాలయాన్ని కొలుచుట, జాగ్రత్తగా మీరు నా ప్రతి పదం కూడా మీరు వినాలి. టెంపుల్ ఈజ్ డిఫరెంట్, టెబర్నెకల్ ఈజ్ డిఫరెంట్, చర్చ్ ఈజ్ డిఫరెంట్. టెబర్నెకల్ అనగా ప్రత్యక్ష గుడారం, మోసుకొని పోబడుతుంది, ప్రయాణాలు ఉంటుంది, మొబిలిటీ కలిగి ఉంటుంది, కదిలించబడుతూ ఉంది, మోసుకొని పోబడుతుంది, అవసరమైన చోట వేయబడుతుంది. ప్రత్యక్ష గుడారం తాత్కాలికమైంది. దేవుడరా, టెంపుల్ అనగా దేవాలయం మందిరం శాశ్వతమైంది, అది మోసుకొని పోబడదు, అది ఒక దగ్గర స్థిరంగా కట్టబడి నిర్మించబడి ఉంటుంది. చర్చ్ అనేటువంటిది వేరే, జాగ్రత్తగా వినాలి. ఆ చర్చ్ అనేటువంటిది క్రైస్తవులు యేసుప్రభును నమ్ముకున్నటువంటి వారు దేవుణ్ణి ఎక్కడైతే పూజించి ఆరాధించి యేసుప్రభును ఘనపరుస్తారో దాన్ని చర్చ్ అని అంటారు. ఇస్రాయేల్ అరణ్య ప్రయాణాల్లో 40 సంవత్సరాలు దాదాపుగా వాడింది టెబర్నెకల్, ప్రత్యక్ష గుడారం. ఇస్రాయేల్ మందిరానికి వెళ్ళి బలులు అర్పించి దేవుణ్ణి ఆరాధించింది, అది టెంపుల్ మందిరం దేవాలయం, యెరూషలేములో మోరియా పర్వతం మీద ఉంటుంది. ఇక మూడవదిగా కొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చేసరికి చర్చ్ అనగా సంఘము అనేటువంటిది దేవుని బిడ్డలు, ఎక్లీషియా అంటారు గ్రీక్లో, అది క్రైస్తవులు వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి యేసు ప్రభు వారిని తమ రక్షకునిగా గణపరిచేటువంటి ఒక సమాజమే సంఘం, చర్చ్ అనేటువంటిది మనం గుర్తుంచుకోవాలి. సో కాబట్టి ఇక్కడ దేని గురించి రాయబడి ఉంది, ఇట్స్ నైదర్ టెబర్నెకల్ నార్ చర్చ్, అనగా ఇక్కడ 11వ అధ్యాయంలో ప్రత్యక్ష గుడారం గురించి రాయబడలేదు, సంఘం గురించి రాయబడలేదు, కానీ మందిరం గురించి, టెంపుల్ గురించి లేదా దేవాలయం గురించి రాయబడింది. నా ప్రభువందు ప్రేమటువంటి వాళ్ళరా, టెంపుల్ ఇన్ రెవెలేషన్ 11:1-2 అనగా ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో కెనాట్ బి చర్చ్, అది ఎప్పటి కూడా సంఘం అవ్వదు. బికాస్ ఎందుకు 11వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో అది చర్చ్ అవ్వదు, అది క్రైస్తవ సంఘం అవ్వదు అంటే కొన్ని బలమైనటువంటి కారణాలు ఉన్నాయి. నంబర్1, హౌ కెన్ జాన్ మెజర్ ఇన్విజిబుల్ బాడీ ఆఫ్ క్రైస్ట్, అనగా యేసుక్రీస్తు యొక్క దేహమే సంఘం కదా, ఆ సంఘానికి శిరస్సు క్రీస్తు కదా. సో కాబట్టి క్రీస్తు అనేటువంటి శిరస్సు పరలోకములు ఉంటే, ఆయన శరీరం దేహం అనేటువంటి సంఘం భూమి మీద ఉంటే, ఎంతమంది నిజంగా రక్షింపబడుతున్నారనేది యోహాను ఎలా లెక్క పెట్టగలడు? బాగా మీరు ఆలోచించారు. కాబట్టి హౌ కెన్ జాన్ మెజర్ ది ఇన్విజిబుల్ బాడీ ఆఫ్ క్రైస్ట్, అనగా కనిపించినటువంటి క్రీస్తు శరీరం అటువంటి సంఘాన్ని యోహాను ఎలా కొలత పెట్టగలడు, కొలవగలడు? ఎందుకంటే దేవుని మహాకృప అనుదినము కూడా రక్షింపబడుతూనే ఉన్నారు. కెనడా దేశానికి దేవుని బిడ్డలారా కొన్ని వారాలు గడిపేసి వద్దామని యూదులు, ఇస్రాయేళ్లు కొంతమంది ఒక గుంపుగా కెనడా దేశానికి వెళ్ళారు. భారతీయులు మీరు వినాలి, తెలుగు వాళ్ళు మీరు వినాలి, ఆసియా ఖండానికి చెందిన వాళ్ళు మనమందరం కూడా చాలా జాగ్రత్తగా వినాలి. అన్నిలుగా ఉండి మనం క్రైస్తవులుగా మారిపోయామే, కాబట్టి మనమందరం చాలా జాగ్రత్తగా వినాలి. కెనడా దేశానికి కొన్ని సంవత్సరాల కిందట యూదులు ఇస్రాయేల్లో వెళ్ళారు కొంతకాలం మామూలుగా గడపడానికి. అక్కడ దేవుని యొక్క మహాకృప మనలాంటి అన్యులు, అనగా ఒకప్పుడు మనం అన్యులమే, విగ్రహారాధికులమే, దేవుని కృప యేసుప్రభుని సొంత రక్షకుండా ప్రభుగా అంగీకరించి దేవుడు ఈరోజు క్రైస్తవులుగా ధన్యులుగా మార్చబడ్డాం. జెంటైల్ క్రిస్టియన్స్ కొందరు కెనడా దేశంలో ఉన్నారు. ఆ జెంటైల్ క్రిస్టియన్స్ అంటే ఒకప్పుడు విగ్రహాధన చేసిన వాళ్ళు, అవిశ్వాసులు, యేసుప్రభు నమ్ముకొని క్రైస్తవులుగా మారిపోయి వాళ్ళు కూడా కెనడా దేశానికి ఎందుకో వెళ్ళగా, చూడండి దేవుని యొక్క కార్యం చెబుతున్నాను, ఇజ్రాయెల్ దేశం నుండి వచ్చినటువంటి యూదులకు, ఇస్రాయేళ్లకు, మన భారతదేశం నుండి వచ్చినటువంటి అన్యులు ఒకప్పుడు క్రైస్తవులుగా మరి మారి విగ్రహారాధికులుగా ఉండి విశ్వాసులుగా మారి వాళ్ళు కూడా కెనడా దేశంలోకి వెళ్ళి వారు ఎదురుపడి తటస్థపడితే, మన భారతదేశానికి చెందినటువంటి అన్యులు క్రైస్తవులుగా మారిన వాళ్ళు దేవుని నిబంధన ప్రచురించినటువంటి ఇస్రాయేల్ యూదులకు వాళ్ళు ఇస్రాయేల్ దేశం నుంచి రాగా వాళ్ళు యేసు ప్రభు గురించి పంచుకుంటే వచ్చినటువంటి దాదాపు ఇస్రాయేల్ బృందం అంతా కూడా మారిపోయింది, యూదులు రక్షింపబడ్డారు. రక్షింపబడినటువంటి వారిలో ఈరోజు ఒక పెద్ద గుంపుగా తయారై oneforisrael.com అనేటువంటి వెబ్సైట్తో ఇప్పుడు కూడా పెద్ద సంస్థను, ఇస్రాయేల్ యూదులు యేసు ప్రభు నమ్ముకోరు, అలాంటిది క్రైస్తవులుగా మారి రక్షణ పొందారు. ప్రేమైన వాళ్ళారు ఒక మాట చెబుతున్నాను, దేవుడికి మహిమ కలుగునుగాక,
ప్రతి దినము కూడా ఆత్మలు రక్షింపబడుతున్నాయి. నువ్వు ఖాళీగా ఉన్నావు, అది నీ ప్రాబ్లం. నువ్వు బేకార్గా లెక్చర్ ఖాళీగా ఉంటున్నావు, అది నీ సమస్య, నీ బలహీనత. నిజంగా నువ్వు చాలా టైం వేస్ట్ చేస్తుంటున్నావు, అది నీలో ఉన్నటువంటి లోపం. బట్ దేర్ ఆర్ పీపుల్, దే ఆర్ ఫైటింగ్ ఈవెన్ ఇన్ కరోనా వైరస్. ఈ భయంకరమైనటువంటి కరోనా వైరస్ టైంలో కూడా వాళ్ళు ప్రార్థనలో పోరాడుతున్నారు, సువార్తలో పోరాడుతున్నారు, సేవలో పోరాడుతున్నారు, ఏదోలాగా కార్యం జరిగించుకుంటూనే వస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో కొందరు పాస్టర్లు లాక్డౌన్ టైంలో కూడా చాలా చక్కగా దూరాన్ని పాటించి సంఘాన్ని బలపరచాలనేటువంటి ఉద్దేశం చేత బహు కొద్ది మందిగా కూడా కూడుకొని వాళ్ళు ప్రభు బలను కూడా ఆచరించారు, ఆదివారాలు కూడా ఆచరించారు. ఏది ఏమైనా ఆదివారం మేము ఆపము అనేటువంటి ఉద్దేశం చేత బహు కొద్ది మంది మాత్రమే కూడుకున్నారు, సోషల్ డిస్టెన్స్ పాటించారు, మాస్కులు కూడా వేసుకుని ఉంటారు, ప్రభు బలను కూడా ఆచరించగలిగారు. దేవుడి పట్ల వాళ్ళకు ఆ పల్లెటూరు ఉన్నటువంటి పాస్టర్లు ఎంత నిజంగా సమర్పణ కలిగినటువంటి వాళ్ళు తూర్పుగోదావరి జిల్లాలో ప్రేమటువంటి వాళ్ళరా, నిజంగా సంఘాన్ని ఆధ్యాత్మికంగా బలపరిచారు. అందరూ రాలేదు, అందరిని రమ్మని చెప్పలేదు, కొందరు వచ్చినా పర్వాలేదు అన్నారు. ఆ కొందరితోనే చాలా చక్కగా ఆరాధన జరిగించారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి, దేర్ ఆర్ పీపుల్, దేవునికంటూ ఒక శేషముంది భూమి మీద మిగిలిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తప్పనిసరిగా సేవ జరిగించి చాలామందిని కూడా దేవునిలోకి నడిపిస్తూనే ఉన్నారు. మొదటి కారణం 11వ అధ్యాయం 1-2 వచనాల్లో అది సంఘము కాదని, ఎందుకంటే సంఘాన్ని యోహాను కొలవలేడు. అనుదినము కూడా ఆత్మలు రక్షింపబడేదే క్రైస్తవ మతం. అనుదినము కూడా ఆత్మలు రక్షింపబడి క్రీస్తు శరీరం అనే సంఘములో చేర్చబడేదే క్రైస్తవత్వం. అనుదినము కూడా రక్షింపబడినటువంటి ఆత్మలను ఎలాగ ఈయన కొలవగలడు? కాబట్టి కొలవలేడు. కనుక ఇది చర్చ కాదు 11వ అధ్యాయంలో గ్రహించాలి. రెండవదిగా, హూ ఆర్ ద వర్షిపర్స్, ఆ పూజించు వాళ్ళు ఎవరు, ఎవరు ఆరాధికులు అనేటువంటిది కూడా చాలా ప్రాముఖ్యం. ప్రేమటువంటి వాళ్ళరా, ఆరాధికులు వేరే, మనం ఆరాధికులు వేరే. ఇక మూడవదిగా, వాట్ ఈస్ ది ఆల్టర్, అనగా ఏంటి ఆ బలిపీఠం అని ఆలోచిస్తే చర్చిలో ఎప్పటికీ కూడా బలిపీఠం ఉండదు. మీరు గ్రహించాలి చాలా జాగ్రత్తగా, ఇత్తడి గంగాళం అనేటువంటిది, సువర్ణ బలిపీఠం అనేటువంటిది, సముఖపు రొట్టెల బల్ల అనేటువంటిది, దీప స్తంభం అనేటువంటిది, తెర అనేటువంటిది, మందసం అనేటువంటిది, ఇలాంటివి ఏవి కూడా మీరు గుర్తుంచుకోవాలి, మన చర్చెస్లో క్రైస్తవ సంఘాల్లో ఉండవు. కాబట్టి వాట్ ఈస్ ది ఆల్టర్, అనగా ఈ బలిపీఠం ఏంటి? చర్చిలో ఆల్టర్ బలిపీఠం ఉండదు కదా, కాబట్టి దేర్ ఇస్ నో ఆల్టర్ ఇన్ ద చర్చ్, అనగా బలిపీఠం చర్చిలో అనగా మన సంఘంలో ఉండదు. గనక 11వ అధ్యాయంలో ఉన్నటువంటిది దేవుని బిడ్డలారా, అది నిజంగానే చర్చి కాదు అనేది గ్రహించాలి. ఇక 4వ కారణం, అది చర్చి కాదు అన్నదానికి ఆధారం ఏంటి అంటే, చర్చ్ యునైట్స్ జ్యూస్ అండ్ జెంటైల్స్. బాగా గుర్తుంచుకోవాలి, సంఘం అనేటువంటిది ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం ప్రకారం చక్కని మాట చెబుతున్నాను, యూదులను అన్యులను కలిపేదే సంఘం, క్రైస్తవులను అన్యులను కలిపేదే సంఘం. కానీ 11వ అధ్యాయం కేర్ఫుల్గా కనుక చదివితే, పూజించు వారిని లెక్క పెట్టుము, ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము, అది అన్యులకియ్యబడను, వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణము కాలితో త్రొక్కుదురు. అర్థమవుతుందండి, పాత నిబంధన మందిరానికి, కొత్త నిబంధన చర్చికి ఉన్నటువంటి తేడా, అతి పరిశుద్ధ స్థలం లోపల తెర దాటితే మందసం ఉంది, తెర దాటి బయటకు వస్తే పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం దాటి బయటకు వస్తే ఆవరణం, ఆవరణంలో అన్యులు ఉంటారు, పరిశుద్ధ స్థలములో ఇస్రాయిల్లు లేవీలు ఉంటారు. అతి పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్త దినం అనేటువంటి పండుగ రోజున ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే లోపలికి వెళ్తాడు. చర్చిలో ఇలాంటివేవి కూడా ఉండవు. ఈరోజు మన చర్చిలో అందరము కూర్చుంటున్నాం. నేను కలవరి బ్యాప్టిస్ట్ చర్చ్ విశాఖపట్నంలో బోధిస్తూ ఉంటే, నిజం చెప్తున్నాను, దేవుడి సన్నిధిలో అనకూడదు కానీ బ్రాహ్మణులు ఏ విధంగా ఒక గుడ్డ కట్టుకొని వస్తారో, నడుముకు అలా కట్టుకొని జంజం వేసుకొని పిలక పెట్టుకొని నామాలు పెట్టుకొని వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు. నేను కళ్ళారా నిలబడి అలాగ చూసి బోధిస్తూ ఉంటే వాళ్ళు వచ్చి కూర్చోవడం నేను చూసి ఆశ్చర్యపోయారు. బ్రాహ్మణులు సైతం ఆదివారం ఉదయం వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని, విశాఖపట్నంలో మా సంఘంలో దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు. అదే టెంపుల్ అవుతే అదే ఇస్రాయల్ మందిరం అయితే అవుతుందా? అవదు కదా. కానీ చర్చ్ అయితే అవుతుంది. 4వ కారణం చెప్పాను, చర్చ్ యునైట్స్ బోత్ జ్యూస్ అండ్ జెంటైల్స్. 11వ అధ్యాయం 1-2 వచనాల్లో ఉన్నది కనుక క్రైస్తవ సంఘం అవుతే బాగా గుర్తుంచుకోవాలి, అన్యులకు వేరుగా పెట్టు, వాళ్ళని బయట పెట్టు అనేటువంటి మాట రానిరాదు కదా. సంఘంలో అందరం కలిసిపోతాం. ఎందుకంటే దేవుని యొక్క మహాకృప, క్రైస్తవుల్లో ఐక్యత ఉంది, సమాధానం ఉంది, ఏక మనసు ఉంది, ఏకాత్మ ఉంది, ఏకభావం ఉంది అనేది గ్రహించాలి. కాబట్టి 11వ అధ్యాయంలో ఉన్నది చర్చ్ కాదు, సంఘము కాదు. దేవుడి మాటలను దీవించినగాక ప్రార్థించుకుందాం. పరిశుద్ధరా, మీ పాదాలకు స్తోత్రాలు. విత్తబడినటువంటి వాక్యాన్ని బట్టి హృదయపూర్వక ధన్యవాదాలు మేము మీకు చెల్లిస్తుంటున్నాం. ఎందరైతే విన్నారో వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మా ప్రభు వాక్యం ఫలించలాగా దీవించి ప్రవచింప నగత్యం అని ఏ విధంగా మీరు ఆజ్ఞాపించారు యోహానకు,
ఆజ్ఞ మేము కూడా తీసుకొని ప్రవచింపనగత్యం అని ప్రతి ఒక్కరం సువార్త ప్రకటించే భాగ్యము దయచేయాలని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మదేవునికి అన్యోన్య సహవాసం చేరడం మనకందరికీ, ఆయనను ప్రేమించి ప్రతి బిడ్డకును, సార్వత్రిక సంఘానికి, నజరీన్ సంఘానికి సదాకాలం తోడైండును గాక. ఆమేన్.